జగన్ ను మహాత్మా గాంధీతో పోల్చడానికి వైసీపీ నేతలకు సిగ్గుందా అని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ విమర్శించారు. వైసీపీ నేతల జగన్ భజన రోజురోజుకు ఎక్కువవుతోందన్నారు. పైత్యం పరాకాష్ఠకి చేరినట్లు జగన్ ను గాంధీజీతో పోల్చటం సజ్జల రామకృష్ణారెడ్డికి తగదని చెప్పారు. జగన్మోహన్ రెడ్డిలా మహాత్మా గాంధీ అవినీతి కేసులో జైలుకు ఏమన్నా వెళ్ళొచ్చాడనుకున్నారా అని ఆయనను ప్రశ్నించారు. మహాత్మా గాంధీజీతో జగన్ ను పోల్చితే నవతరం కన్ఫ్యూజ్ అవ్వటం ఖాయమన్నారు. ఎన్నికల్లో ఏకగ్రీవంగా పేరుతో జరిగే అప్రజాస్వామిక అరాచకాలపై జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. పార్లమెంటు సమావేశాలు ప్రారంభమైన ప్రతి సందర్భంలో కూడా విజయసాయిరెడ్డి గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు ప్రత్యేక హోదా గురించి, విభజన హామీల గురించి, ప్రత్యేక రైల్వే జోన్ గురించి, వీటన్నింటి గురించి మాట్లాడుతూ ఉన్నారు. ఆ తర్వాత దాన్ని ఏమాత్రం పట్టించుకోవడం లేదు. వాస్తవానికి మొన్న జరిగిన ఎన్నికల సందర్భంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా స్పష్టంగా ప్రజలకు హామీ ఇచ్చింది, మాకు పార్లమెంట్ సీట్లన్నీ మేము గెలిస్తే ఖచ్చితంగా ప్రత్యేక హోదా సాధిస్తాం, కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీస్తాం, దాన్ని మన కాళ్ళ దగ్గర తెచ్చిపెడతామని చెప్పారు. మరి మీకు 22 పార్లమెంట్ సీట్లు మీరు గెలిచారు, ఆ తర్వాత రాజ్యసభ ఎలక్షన్లప్పుడు కూడా మొత్తం అన్ని స్థానాలు కూడా మీరే గెలుస్తూ ఉన్నారు. మరి కానీ ఇవాళ ఏమంటే ప్రజల్ని మభ్యపెట్టడానికి పార్లమెంట్ సమావేశాలు జరిగే ముందు రోజు ఇక్కడ మాట్లాడడం, ఆ తర్వాత ఆల్ పార్టీ మీటింగ్లో అక్కడ మాట్లాడడం, మేము మాట్లాడినామని అనిపించుకుంటా ఉన్నారు తప్ప దానికోసం ఏమాత్రం చిత్తశుద్ధితో ప్రయత్నం చేయడం లేదు. ప్రధాని నరేంద్ర మోడీ గత 6.5 సంవత్సరాల కాలంలో ఈ రాష్ట్రానికి పదే పదే అన్యాయం చేస్తూ ఉన్నాడు. విభజన హామీలు ఏ ఒక్కటి కూడా నెరవేర్చలేదు. అటు కడపలో స్టీల్ ఫ్యాక్టరీ ఇవ్వలే, రామాయపట్నం పోర్టు ఇవ్వలే, అదేవిధంగా వెనుకబడిన ప్రాంతాలకు, రాయలసీమకు, ఉత్తర ఆంధ్రకు ఇవ్వాల్సిన నిధులు కూడా సక్రమంగా ఇవ్వలే, అమరావతి రాజధానికి కూడా నిధులు సక్రమంగా ఇవ్వలే. పైగా రాష్ట్రానికి ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయంగా దాన్ని పక్కన పడేశారు. కాబట్టి ఈ రాష్ట్రానికి అన్యాయం జరుగుతూ ఉందంటే దానికి ప్రధానమైన కారణం మన ఎంపీలు ఊరికే ప్రజల్ని మభ్యపెట్టడానికి మాట్లాడుతూ ఉన్నారు తప్ప మళ్ళీ అక్కడికి వదిలేస్తూ ఉన్నారు. కాబట్టి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాం, ఇవాళ రెండు పార్టీలు, అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీ ఎంపీలు అందరూ కూడా మీరు రాజీనామా చేయండి, అటు కేంద్ర ప్రభుత్వాన్ని ఒత్తిడి తేవడానికి ముందుకు రండి. మీరు ఆ రకంగా ముందుకు రాకుండా ప్రజల్ని మభ్యపెట్టే పద్ధతుల్లో స్టేట్మెంట్లు ఇచ్చి దాంతో సరిపెడితే మాత్రం ఇది పక్కా మోసం తప్ప మరొకటి కానే కాదు. ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ప్రధానంగా ఇచ్చిన హామీ ప్రత్యేక హోదా కోసం మేము పోరాడతాం, సాధిస్తామని చెప్పి ఇవాళ ఎన్నికైన తర్వాత దాన్ని పక్కన పెట్టి నరేంద్ర మోడీకి జీ హుజూర్ అంటూ ఉన్నారు, మోడీకి లొంగిపోయారు. కాబట్టి మీకు చిత్తశుద్ధి ఏమాత్రం ఉన్నాయి, తక్షణమే పార్లమెంట్ సభ్యత్వానికి రాజీనామా చేయాలని చెప్పి సిపిఐ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం.